జనరల్ గా జిన్పింగ్ హౌస్ అరెస్ట్ చైనాలో సైనిక తిరుగుబాటు జరిగిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది ప్రెసిడెంట్ జిన్పింగ్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ పిఎల్ఏ అధికారులు హౌస్ అరెస్ట్ చేశారని పోస్టులు కనిపిస్తూ ఉన్నాయి అయితే వీళ్ళు మాత్రం దాన్ని ఖండించట్లేదు ఎవరు చైనా అధికారికంగా ఈ అంశాన్ని మాత్రం ఖండించలేదు పంచాయతీలోనూ త్వరలో బి పాస్ గ్రామ పంచాయతీలోను భవన నిర్మాణ అనుమతులు లేఅవుట్ పర్మిషన్ బి పాస్ విధానాన్ని అమల్లోకి తెచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఎందుకు ఆమ్దాని కోసం సర్కార్కు ఆమదాని కోసం ఈ కార్యక్రమం ఆసరా కారెట్లు ఇచ్చిండ్రు పింఛన్ ఇస్తలే పది లక్షల మంది కొత్త లబ్ధిదారుల ఎదురు చూపులు ముప్పై ఆరు లక్షల మంది పాత పింఛన్దారులకు ప్రతి నెల లేటే పోస్ట్ ఆఫీసులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న లబ్ధిదారులు అయ్యా ముసలులారా పెన్షన్ తీసుకుంటున్నటువంటి బాధితులారా లబ్ధిదారులారా మీకు దండం పెట్టి చెప్తున్నా కేసీఆర్ పెన్షన్ ఇచ్చేది మన బతుకు తెరువు కోసం కాదు ఆయన బతుకు తెరువు కోసం ఇస్తాడు పది లక్షల మందికి పెన్షన్ అని చెప్పింది కదా స్టార్ట్ అని చెప్పిండు కదా మరి ఇవాళ ఇవాళ ఏంది జీవో నిన్న ఎస్టీ రిజర్వేషన్ జీవో వచ్చేది పోయిట్ల కాలి అని యాక్టింగ్ చేసినటువంటి శంకర్ నాయకు ఆ తర్వాత సత్యవతి రాతోడు ఆ తర్వాత గజం గజ ఎగిరినటువంటి నీళ్లు తీసుకున్నటువంటి ఇవాళ మీరు ఒక్కసారి మీ ఫోటోలు చూడాలని ఉంది ఇలా ఇవాళ మీరు ఏ ఆనంద డోలికలు వారం రోజుల్లో జీవో అని చెప్పినటువంటి కేసీఆర్ మాటలు సెప్టెంబర్ ఫుల్స్ అని అర్థం అయిపోయింది కదా ప్రజల నేను తీర్మార్ అనగా ముందే చెప్తున్నా కేసీఆర్ శరీరంలో అను అనువును అబ్జర్వ్ చేసిన నేను రేపే జీవో విడుదల రేపే జీవోకే గతి లేదు వారం రోజుల జీవోకి ఎక్కడిది ఇంకా అయిపోయా ఇక ఎస్టి రిజర్వేషన్ కథ ఈ ఫైల్ మీదకి ఎక్కించుడు మళ్ళీ ఎప్పుడైనా ఎక్కడొచ్చినప్పుడు పైలు దులిపి ఇగో చూడరు ఎస్టీ రిజర్వేషన్ దులుపుతున్నా వెంటనే కావాలి డైలాగులు కొడతాడు మళ్ళా గజం గజం ఎగురుతాం మళ్ళా పాల ప్యాకెట్లు చింపుతాం మళ్ళా పండుగలు చేసుకుంటాం రాదు ఇది పోదు కేసీఆర్ అనేటువంటి వ్యక్తి మనని బతికించడానికి లేడు తను తన కుటుంబం బ్రతకడానికి కోసం పనిచేస్తా ఉన్నాడు ప్రజలారా బాగా ఆలోచన చేసుకోవాలి ఇక్కడ ఏముంది సింపుల్గా మీరు బాగా ఆడదు ఆసరా కారెట్లు ఇచ్చిర్రు పింఛన్ ఇస్తలే మీరేం చేస్తారంటే కేసీఆర్ ఏం చేసాడు పింఛన్ ఇస్తా అని చెప్పి కారెట్ చేతిలో పెట్టి అవతల పడ్డాడుగా మోసం చేసిండు కదా మీరు కూడా అదే చేయాలి కేసీఆర్ ఓటర్ కారెట్ చూపించి ఓటు మాత్రం వేరే టెన్కి వేయాలి ఎస్ మీరు కూడా మీకు ఓటర్ మీకు పింఛన్ కారెట్ చూపించిండు కదా అవతల పడ్డాడు కదా మీరు ఓటర్ కారెట్ చూపించి కేసీఆర్ కాకుండా ఎవరికైనా ఓట్ అంతే కారు గుర్తు కాకుండా ఏ గుర్తుకైనా ఓటు కేసీఆర్ మిమ్మల్ని మోసం చేసినప్పుడు కేసీఆర్ మీరు మోసం చేయాలి కదా అయితే ఇక్కడ పది లక్షల కొత్త పెన్షన్ లబ్ధిదారులు అంటారు కదా ఈ పది లక్షల కొత్త పెన్షన్లు కావు కావు ఏమైందంటే భార్య చనిపోతే భర్త భర్త చనిపోతే భార్య ట్రాన్స్ఫర్ చేస్తారు కదా ఆ ట్రాన్స్ఫర్ చేసినవి కూడా మూడున్నర సంవత్సరాల నుంచి ఇస్తలేదు అవి ఏడు లక్షలు ఉన్నాయి అవును అవి కొత్త పింఛన్లు ఏం లేవు పాతయానికే కొరిపెట్టి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇచ్చిన పెన్షన్ల కంటే కట్ చేసినవి ఎక్కువ ఎస్